ఏం భద్రత ఆటలు సార్? దాంట్లో ఏముంది భద్రత? దానికి ఆటలు ఏముంది? నేను అడుగుతున్నాను సార్, ఏముంది ఆటలు, దానికి భద్రత ఏముంది? సార్ మేము ఒకటి చెప్తాం సార్, ఒక ఏజెన్సీకి ఇస్తాం డ్రోన్స్, యాజ్ పర్ వీ డోంట్ హ్యావ్ ఎవరైనా కూడా ఒక ఏజెన్సీకి ఇస్తాం. అట్లా మేము ఒక ఏజెన్సీకి ఇచ్చాం, మాకు మొత్తం సబ్మిట్ చేయమని చెప్పి. సో దాంట్లో భాగంగా దే హ్యావ్ గాన్ అండ్ అంతే కదా. డ్రోన్ ఎవరు నడుపుతారు సార్? ఒక ఎస్సీఓ చెప్పరు కదా, దానికి సంబంధించి అది చెప్పి ఒక ఎంప్లాయీ తీసి తిరుగుతాడు అంతే కదా. ఒక ఏజెన్సీలో ఆ ఏజెన్సీ ఉంటే ఆ ఏజెన్సీ సీఈఓ వచ్చి డ్రోన్ ఆపరేట్ చేయడు కదా. దాంట్లో ఒకటో ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్కి ఇస్తారు, వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు డ్రోన్ తిప్పుతారు అంతే. దానికి పెద్ద ఇష్యూ ఏంటి అని అడుగుతున్నా. వాట్ ఈస్ దేర్? దాంట్లో ఏం భద్రతకు ముంపు ఉంది? దానికి ఏ విధి ఉంది అంటే మీకు ఎందుకు భయం? మీ వాటర్ వస్తున్న దాన్ని చూపించకూడదు అని మీకు భయం ఉందా? ఎందుకు భయం? మీరు ఎందుకు దాన్ని దాచుతున్నారు? వై ఇస్ దట్? అంటే ప్రజలకు తెలిసిపోతుందనా? మీరు కరకట్ట మీద ఇల్లు కట్టిన నీళ్ళు వచ్చినాయి మేము చెప్పిందని అసలు ఎందుకు మీకు భయం ఎందుకని మళ్ళీ అడుగుతున్నాను సార్. ఇసుక బస్తాలు మీరు ఎందుకు వేయాల్సి వస్తుంది? నీళ్ళు వస్తున్నాయనే కదా. ఇదిగోండి విజువల్ ఉంది కదా, అవి ఎంత ముందు ఫ్లాట్గా ఉండిందే కదా, అది విజిటింగ్ వల్ల ఆ రివర్ సీయింగ్ ఇదే కదా, దాంట్లో వాటరు అర్ధకు వచ్చేసింది కదా. అవన్నీ ఇవన్నీ మాట్లాడకుండా మాటకొస్తే ప్రజలకి ఒక తప్పుదోవ బట్టి ఇదిగోండి మీకే ఇస్తాను సార్ ప్రెస్కి మీకే. మేము లాస్ట్ 15 డేస్ శ్రీశైలం గేట్లు వచ్చిన తర్వాత నుంచి ఏ విధంగా ఫ్లడ్ని రెగ్యులేషన్ చేశారు పాపం అధికారులు అందరూ కూడా. అంటే మీకు తెలీదో నాకు తెలీదు, ఎప్పుడు ఫ్లడ్ని ఎప్పుడు మేనేజ్ చేసిన ఎప్పుడు లేవు కదా.